నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి ఉండాలి మనందరూ ఉండాలి మన బంధుమిత్రులు ఉండాలి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వాళ్ళతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మరిన్ని నగ్న సత్యాలతో మంచి వీడియోలు అందించేందుకు మమ్మల్ని ఆశీర్వదించండి హరిరామ జోగయ్య గారు సీనియర్ రాజకీయ నాయకుడు వృద్ధాప్యం మీద పడింది ఆయనకి మృతాప్యం వచ్చింది కదా కాస్త అటు ఇటుగా మాట్లాడుతున్నారు అంటే తెలుగులో చపల చిత్తం అనే పదం మీద వాడుతూ ఉంటారు అలా మాట్లాడుతున్నారు ఒకప్పుడు చాలా మంచి నాయకుడే ఆయన పొంగవీటి రంగా హత్య జరిగినప్పుడు మనస్తాపం చెందారు ఆయన ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకుల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత నుంచి ఆకులు శివన్నాయుడు సంగీత వెంకటరెడ్డి ఈలి సత్యనారాయణ పెళ్ళా వెంకటేశ్వరరావు కేంద్ర మంత్రిగా పనిచేసిన పి శివశంకర్ గారు పి సుధీర్ కుమార్ బాలిని సూర్యభాస్కర్రావు ఇటువంటి వాళ్ళందరూ కాపు నాయకులుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత రంగాగారు కాపు నాయ కాపు నాయకుడిగా ఎదిగాడు కాపులకి సహాయం చేశాడు సహకరించాడు హరిరామజోగయ్య గారు ఎన్నడూ కూడా కాపులకి మద్దతు తెలియపరచలేదు ముదగడ పద్నాభం గారు ఉన్నారు ఆయన కాపు నాయకుడు కాపు కాపులకి రిజర్వేషన్ల కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అరెస్టు చేశారు ముద్రగడ పద్నాభం గారి సతీమణిని బండబూతులు తిట్టారు పోలీసులు ముద్నా ముద్రగడ పద్నాభం గారి కుమారుణ్ణి చతకబాదుడు బాధారు తుని రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభంతో సహా అనేక మంది కాపు యువకుల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెట్టింది మొన్న మధ్య రైల్వే కోర్టు ఆ కేసులన్నీ కొట్టేసింది అటువంటి సమయంలో కూడా ఈ జోగయ్య గారు హుషారుగా కనిపించలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపుల మీద దండయాత్ర చేసినప్పుడు కూడా స్పందించలేదు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనకు రాలేదేమో ఆయనకు అందవు ఎందుకంటే ఆయన రిచ్ పర్సన్ అందుకని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు అమలు చేస్తున్నాడో ఆయనకి తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన మీద ఆ కేసులన్నిటి మీద విచారణ జరిపించేసేయండి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల లోపే విచారణ జరిపించేసేయండి అంటే విచారణ జరిపించేసి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈయన తప్పట్లు హరిరామ హరిరామజౌగయ్ గారు హరిరామజౌగైకు తెలంగాణ హైకోర్టు అక్ష్యంతలు ఏపీ సీఎం దాఖలు చేసిన పిల్లలో ప్రయా ప్రజా ప్రయోజనం ఏముందంటూ మండిపాటు పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ అంటూ ఆగ్రహం రాష్ట్రపతి సిజీఐ పేరు చెప్పి కోర్టును భయపెట్టలేరని స్పష్టీకరణ ఇది హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ హైకోర్టు ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ అసలు ఇందులో ప్రజా ప్రయోజనం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది వ్యక్తిగత కక్షతోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు కనిపిస్తోందంటూ తెలంగాణ హైకోర్టు ధర్మాసనం మాజీ ఎంపీ చేగొండ హరిరామ జోగైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఆరోపణలు ఉన్న సిబిఐ కేసులను త్వరగా విచారణ చేపట్టి ఇరవై ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ముందే తీర్పు ఇవ్వాలని ఆ మేరకు సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ జోగై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిల్లిపై అభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ అసలు కేసు నెంబర్ ఇచ్చేందుకే నిరాకరించింది కేసు నెంబర్ ఇవ్వడానికే ఫైలింగ్ నెంబర్ పైనే విచారణ చేపట్టింది నెంబర్ ఇవ్వలేదన్న దాని మీదే విచారణ చేపట్టింది ధర్మాసనం ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భయాన్ జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది నిన్న విచారణ చేపట్టి పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు సిద్ధ వాదనలకు సిద్ధంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వాదనలు మొదలెట్టక ముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరో ఆరోపణలపై నమోదు చేసిన కేసుల విచారణ త్వరగా పూర్తి కావాలని సిబిఐ డ డైరెక్టర్కు విన వినతి పత్రం సమర్పించారా లేదా అలాంటిది ఏమీ చేయకుండా రాష్ట్రపతికి లేఖ రాశాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం అంటారా ఇదేం పద్ధతి అసలు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పేర్లు చెప్పినంత మాత్రాన కింది స్థాయి కింది స్థాయి కోర్టులు భయపడి పని చేయవన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి రాష్ట్రపతికి లేఖ రాశాం గనక మీరు విచారణ చేపట్టేయండి అని చెప్పి కోర్టును భయపెట్టద్దు అని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ధర్మాసనం హరిరామజౌగయ్య గారికి చెప్పింది మీ పిటిషన్లో ఎక్కడన్నా ప్రజా ప్రయోజనం ఉందని మీకు అనిపిస్తోందా వ్యక్తిగత ద్వేషంతో కోర్టును ఆశ్రయించి కోర్టుల సమయాన్ని వృధా చేయడం ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూషన్స్ కేసులు ఎక్కువయ్యాయి కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని చెప్పి హైకోర్టు ధర్మాసనం కేసుని జూలై ఆరో తేదీకి వాయిదా వేసింది హరిరామ జోగి గారు ఎందుకు ఇలా మారిపోయారు ఈ మధ్య ఇదొక అంతుచిక్కని ప్రశ్న పెద్ద మనిషి గౌరవప్రదమైన జీవితం గడిపారు ఇప్పటివరకు కూడా ఆయన అలా మంచి పేరు అలాగే కొనసాగిస్తే బాగుండేది ఇలాంటి అనవసరమైనటువంటి పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేసి కోర్టుతోటి అక్షంతలు వేయించుకుని ప్రజల్లో చులకన కావద్దని చెప్పి నేను కోరుతున్నాను చాలా పెద్ద మనిషి నేను ఆయనతో పాటు కలిసి తిరిగిన వాడిని హరిరామజౌగే గారితో ఆయన ఎంత మంచి మనిషో కూడా నాకు బాగా తెలుసు ఆయన కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండేవారు ఒకప్పుడు ముఖసూటిగా పోయే మనిషి అటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఎందుకు పెంచుకున్నారు కోపం ఎందుకు పెంచుకున్నారనేది అర్థం కావడం లేదు ముద్దు పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరపోతున్నారు కదా అతనికి మంచి పేరు వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన అయినా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చింది ఆర్ రామ్ గారికి ముద్రగడ పద్నాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్లస్ పాయింట్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆయన మంచి పేరున్న నాయకుడు అవినీతి మచ్చలేని నాయకుడు ముద్రగడ పద్మనాభం అవినీతి ఆరోపణలే లేవు అసలు ఆయన మీద మంచి కాపు నాయకుడు కాపుల కోసం త్యాగం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేధింపులకు గురి చేసినా కూడా తలకాయి వంచలేదు ఆయన ముద్రగడ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడనే వార్త రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పిటిషన్ వేయడం అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జోగయ్య గారు మీరు పెద్దలు గౌరవనీయులు మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అనుభవాన్ని అంతా రంగరించి ఆయనకి సలహాలు ఇవ్వండి మంచి సలహాలు ఇవ్వండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడండి జై హింద్